కృష్ణుడి మిత్రుడైన వల్లభుడు నడగదా అతని మీద ప్రేమ కలిగింది. మీకు తెలియదు గానీ నాకు రాధను చూస్తే కోపం వస్తుంది, ఒళ్ళు మడుపుతుంది, చిత్తకు కొట్టాలనిపిస్తుంది. నన్ను ఇక్కడికి విలిపించుకుని నన్ను ఒక పని మనుషులా చూస్తుంది, పనులన్నీ నా నెత్తి మీదే వేస్తుంది, తను వెళ్ళిపోతుంది. వల్లభుని కలిసాక నా బాధంతా. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నవారు, ఆ వ్రతాన్ని స్వయంగా సంకల్పించుకున్నవారు ఇలా ప్రసాదాన్ని పడేసుకుంటే ఎలా? చూస్తూ ఉండు, పడేసుకున్న వారు ఎప్పటికీ బాగుపడరు. ఎప్పుడు వేంచేశారు మీరు? మీకు ఇంటికి వచ్చేంత సమయం లభించిందన్నమాట. చూస్తుంటే నువ్వు ఇంటి కోడలనే విషయం మర్చిపోయినట్టున్నావు. ఇంకా మీ స్నేహితురాలు గోపిక యమున నుంచి నీళ్లు తేవడానికని వెళ్ళింది. రాధా, నువ్వెంతో తెలివిగా ఆ అమ్మాయికి నువ్వు పనులన్నింటినీ అప్పగించి మా అందరి సేవకిగా మార్చి తమరు ఎక్కడెక్కడ తిరుగొచ్చారో పాపం పగలంతా. ఎవరికి తెలుసు ఎవరిని కలుసుకుని వచ్చావు? అత్తయ్యా, వ్రతం పూర్తి. నాకీ కాకమ్మ కథలు చెప్పొద్దు. మీ స్నేహితురాలు పనులన్నీ చక్కబెట్టినంత కాలం నాకే సమస్య లేదు. నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే నువ్వు ఈ ఇంటి అతిథివి కాదు, ఈ ఇంటి కోడలివి. అర్థమైందా రాధారాణి? సమయానికి వస్తూ ఉండు. ఏమిటి, మనుషులు స్వామివారి ప్రసాదాన్ని కింద పడేస్తారు, మనసు నొప్పిస్తూ మాట్లాడతారు, అనవసరంగా కృష్ణుడిని గోపికని చెప్పి ఇంటి పనుల్లో ఇరికించాను. తప్పు, ఇలా చెయ్యకూడదు. నేను కృష్ణుడికి ఈ పరిస్థితి కల్పించుండకూడదు. గోపికగా మారి కృష్ణుడెందుకు కష్టపడాలి? ఇంకా గోపిక వేషంలో కృష్ణుడు బాధపడకూడదు. ఇక గోపిక అధ్యాయాన్ని ఇక్కడితో ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు ఎవరిని చూసైతే అతని తండ్రిగా భావిస్తున్నావో, ఆయన అతని తండ్రి కాదమ్మా. ఎవరినైతే నువ్వు తన తల్లిగా భావిస్తున్నావో, ఆవిడ అతని తల్లి కాదమ్మా. కానీ రాధా, కన్నయ్య ఎవరివాడు కాకపోయినా అతను ఎప్పటికీ అందరివాడే. ఏమైంది రాధా, ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు ఊరికే. ఏం చేస్తున్నావు నువ్వు? నేను వీటికి ప్రసాదం పెడుతున్నాను. వీటికా? వీటి కాకపోతే ఇంకేంటి? జలచరాలకు కూడా ప్రసాదం లభించాలిగా, వాటి కోరికలు కూడా నెరవేరాలిగా. కేవలం మనుషులకు మాత్రమే ఈ అధికారం ఎందుకు చెప్పు? నువ్వు మనుషులనే కాదు, సృష్టిలో ప్రతి ప్రాణిని ప్రేమిస్తావు. రా, నువ్వు తినిపించు. ఎంత బాధాకరమో కదా, పాపం కృష్ణుడికి ఎవరూ లేరు. ఎవరూ లేరనుకోకు, నేను ఎప్పటికీ నీదానిని. నేను ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ కోరుకుంటున్నదే ఒక్కటే, నేను నీదానిగానే ఉండాలి. నా జీవితం, నా అస్తిత్వం నా పేరుతో సహా నీతోనే ముడిపడి ఉండాలి. నీ ఈ కోరిక తప్పక నెరవేరుతుంది రాధా. ఈ ప్రపంచంలో అందమైన బంధాలన్నీ క్షణకాలమే కావచ్చు, కానీ నువ్వు, నీ బంధం అనంతమైనది రాధా. మన అస్తిత్వం కానీ మన జీవితం కానీ ఆనందంతో ఒక్కటే అవుతుంది రాధా. కేవలం పేర్లు మాత్రమే వేరు, కానీ ఇకపై అవి కూడా వేరుగా ఉండబోవు. నువ్వు రాధవు కావు, నేను కృష్ణుణ్ణి కాదు. మనం ఇకపై రాధా కృష్ణులుగా పిలవబడతాం. ప్రపంచంలో ప్రేమ అనే పదానికి పర్యాయ పదాలు వెతకటం ఆరంభిస్తే కనుక వారికి వినిపించేది కేవలం రాధాకృష్ణుల స్వరం మాత్రమే. కృష్ణ, నేనే కోరుకున్నాను నీలా జీవించాలనుందని. నీ గురించి నేను తెలుసుకున్నాను. నేను ఎంత తెలుసుకోవాలనుకున్నానో అంతకంటే ఎక్కువే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను కోరుకునేదేంటంటే నువ్వింకా గోపికగా కష్టపడకూడదు. ఇప్పుడు మనిద్దరం కలిసి గోపిక వల్లభుల అధ్యాయాన్ని ముగించాల్సి ఉంటుంది. ఆ సమయం ఇంకా రాలేదు రాధా. ఏ విధంగా రాధాకృష్ణుల ప్రేమ ఉంటుందో అదే విధంగా గోపిక వల్లభుల ప్రేమ కూడా ఉండాలి. మనిద్దరం కలిసి ఈ ప్రేమకు అమరత్వాన్ని చేకూర్చాలి. అప్పుడే రానున్న కాలంలో అందరూ వారి ప్రేమను గుర్తుంచుకుంటారు, వారిపై పాటలు పాడతారు, గోపికా వల్లభుల భజనలు చేస్తూ ఉంటారు. అయినా అది అసంభవం కదా. లోకానికి ఎలా తెలుస్తుంది గోపికా వల్లభుల ప్రేమ అధ్యాయం గురించి? గోపికా వల్లభులు ఒక అద్భుతం చేశారు అంటే అప్పుడు వారి ప్రేమ ప్రపంచానికో ఉదాహరణగా మారగలదు.
అందుకు నువ్వు నేను చివరిసారిగా గోపికా వల్లభుల పాత్రను ధరించాలి. మనిద్దరం కలిసి వారి ప్రేమకు అమరత్వాన్ని ప్రసాదించాలి. నాకు తోడుగా ఉంటావా? ఇందుకుగాను నువ్వు నేను చెప్పింది చేస్తే చాలు. ఎంత ఆనందాన్ని పొందుతావో నువ్వే చూడు. వల్లభా, వల్లభా, ఈ పని దొంగ మళ్ళీ ఎక్కడికి మాయమైపోయాడో. వల్లభా, వల్లభా, కన్నయ్య, సోదరా. కన్నయ్య, మీ మిత్రుడు వల్లభుడున్నాడు కదా, మళ్ళీ మాయమైపోయాడు. నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది. నువ్వే ఆలోచించు. ఈ ఊళ్ళో నువ్వు నేను తప్ప అతనికి ఇంకెవరైనా తెలుసా తెలీదా? మరప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నట్టు, ఎందుకు మాయమైపోతున్నాడు? గోపిక ఉంది కదా, గోపిక తను రాధ స్నేహితురాలు, తనతోనే కలిసి ఉంటాడు. నేను కాసేపటి క్రితమే అడవిలో చూశాను వాళ్ళని. మన వల్లభుడు ఆ గోపికలతోనా? అది అడవిలోనా? అదెలా సాధ్యం? తనొచ్చింది ఈ మధ్యే కదా. ఇంత తొందరగా ఆ గోపికలతో అతను స్నేహం చేసేసాడంటావా? అరే నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఉండు, కృష్ణుడి నేస్తం వల్లభుడు, అతని మిత్రుడు కృష్ణుడు, కృష్ణుడి నేస్తం రాధ, రాధ మిత్రుడు కృష్ణుడు, కృష్ణుడి నేస్తం గోపిక, గోపిక మిత్రుడెవరు రాధ, కృష్ణ మిత్రుడెవరు వల్లభుడు, ఇక వల్లభుడు మిత్రుడెవరై ఉంటారు గోపిక. అర్థమైందా? స్నేహం అన్నా నేస్తం అన్నా ఒకటేనా? అర్థమైందా మీకు? ఎవరు ఎవరితో కలిసి నేస్తం చేశారో, ఎవరు ఎవరితో కలిసి మిత్రుడయ్యారో, ఎవరు ఎవరితో కలిసి అడవులకు వెళ్ళారో తెలిసిందిగా. అయ్యో నారాయణ, ఎవరు 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 మిత్రుడో నాకేమీ అర్థం కావడం లేదు. అయినా నాకు కావాల్సింది ఆ వల్లభుడిని వెతికి పట్టుకోవడం. అయినా ఇంత త్వరగా అమ్మాయిలతో స్నేహం ఏంటి? చీచీ చీచీ చీచి, ఇదేమీ బాగోలేదు. కన్నయ్య, ఇప్పుడు చెప్పు, అతన్ని చివరిసారిగా నువ్వు ఎక్కడ చూశావు? వల్లభుడినా? కన్నయ్య, అదిగో అక్కడ 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 చూసా. నిజంగానా? నేను ఎంతో నమ్మకంగా చెప్తున్నాను సోదరా, నేను అతన్ని అక్కడే చూశానని. నిజమే కదా? నిజంగానే అక్కడే. సోదరా, గోపిక తనిప్పుడు రహస్యంగా ఎక్కడికి వెళ్తుంది? ఇతనికంటే కన్నయ్యని వెతికి పట్టుకోవడమే చాలా సులభంగా ఉంది. చూస్తుంటే ఈ వల్లభుడు కన్నయ్య కంటే పెద్ద గటికుడిలా ఉన్నాడు. ఈ గోపిక ఏమైపోయింది? ఎందుకలా దాక్కుంటూ వెళ్తుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ గోపిక, వల్లభుడు ఇలా కూర్చున్నారేంటి విచిత్రంగా? ఈ వల్లభుడు కృష్ణుడి మిత్రుడు, గోపికని ఎలా మెప్పించాడు? ఇది చాలా గొప్ప అవకాశం కృష్ణుడిని రాధని లొంగతీయడానికి. వీరిద్దరూ పారిపోయారన్నమాట. నేనా వల్లభుణ్ణి వదిలే ప్రసక్తే లేదు. గోపిక, ఎక్కడికి వెళ్ళావు? అతి జటిల గారు నన్ను కూరగాయలు తెమ్మని పంపించారు. కేవలం కూరగాయలకే వెళ్ళావా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళొస్తున్నావా? అంటే అమ్మా, అది నేను అది ఆ కూరగాయలు తీసుకురావడానికే వెళ్ళాను. అంటే నువ్వు ఆ వల్లభుడి కోసం వెళ్ళలేదా? వల్లభుడా? వల్లభుడి కోసం నేనెందుకు వెళ్తానమ్మా? అవునా, నాతోనే తోపుచ్చులాడుతున్నావా? అయితే సరే, నేను ఇప్పుడే వెళ్ళి బరసన వాళ్ళందరికీ తెలియచేస్తాను, నువ్వు ఇంకా వల్లభుడు కలిసి అడవిలో ఏం చేస్తున్నారు అని. తెలిసిపోతుంది, అనర్థం జరిగిపోతుంది. నేను మీకు కాళ్ళు జోడిస్తాను, ఆ చేతులు పట్టుకుంటాను. దయచేసి మీరు అలా చేయొద్దు. అయితే చెప్పు, ఇద్దరు ఎందుకు కలిశారు? అదేమో, ఆ కృష్ణుడి మిత్రుడైన వల్లభుడు ఉన్నాడు కదా, అతని మీద ప్రేమ కలిగింది. మీకు తెలియదు కానీ నాకు రాధను చూస్తే కోపం వస్తుంది, ఒళ్ళు పడిపోతుంది, చిత్తకు కొట్టాలనిపిస్తుంది.
నన్ను ఇక్కడికి పిలిపించుకొని నన్ను ఒక పని మనిషిలో చూస్తుంది. పనులన్నీ నా నెత్తి మీదే వేస్తుంది, తను వెళ్ళిపోతుంది. వల్లభుని కలిసాక నా బాధ అంతా, నా కోపం అంతా పూర్తిగా శాంతించబడుతుంది. అందుకనే మీరు దయచేసి ఇలాంటి పని చేయకండి కుట్టిలా గారు. మా ఇద్దరి ప్రేమ ఉంది కదా, ఎంతో పవిత్రమైనది, అమరమైనది కాబట్టి. నేనెవరికి ఈ విషయం చెప్పలే, ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పావు కదా. నేను నీకు విషయం చెప్పాలి, నేను ఒకరిని ప్రేమించాను కానీ ఆ వ్యక్తి నాకు లభించలేదు. అందుకని నేను నిన్ను వల్లభుణ్ణి కలపాలనుకుంటున్నాను, మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నాను. నిజంగానా? ఇంకా రాత లాంటి వాళ్ళు ఎలాంటి స్వార్థపరులంటే గోపిక, వాళ్ళకి మనుషుల్ని ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. తను నీకేం సహాయం చేస్తుంది? ఈ ఊరి వాళ్ళందరూ ప్రేమకి విరుద్ధులే. కానీ నువ్వు నిజంగా వల్లభుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక నేను నీకు సహాయం చేయగలను. అందుకే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా జీవితంలో మీ ఎంత మంచివారిని చూడలేదు. మీరే స్వయంగా మా ప్రేమ కోసం సహాయం చేస్తానంటున్నారు. ఎందుకు కాదు, కానీ దానికోసం మీరిద్దరు కూడా నేను చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తాను. ఇదే నేను మీకు ఇస్తున్న వాగ్దానం. మమ్మల్ని కలిపితే చాలు, సరేనా? ధన్యవాదాలు కుటిల గారు. అయితే రేపు ఉదయాన్నే ఆ వల్లభుణ్ణి నది ఒడ్డుకి రమ్మని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. మీరు చాలా మంచివారు. చూస్తూ ఉండు గోపిక, మీరిద్దరి ప్రేమ కథని నేను ఎలాంటి మలుపు తిప్పుతానంటే అందరూ గుర్తుంచుకుంటారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది మన లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలా.